Hi friends, welcome back to our channel SVK Chains. Friends, నేను ఈ రోజు మీకు హెల్త్ గురించి చెప్పాలనుకుంటున్నాను. Friends, మనందరికీ అవసరమైన విషయం, అవసరమే కాదు, ముఖ్యమైన విషయం కూడా. గత కొద్ది నెలలుగా మనందర్నీ బాధపెడుతున్న విషయం కరోనా. ఈ కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కి వాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులందరూ కూడా ఎంతగానో కృషి చేస్తున్నారు. కానీ ఈ వాక్సిన్ వచ్చే లోపే ఈ కరోనా చాలా మందిని బలి తీసుకుంటుంది. ఈ కరోనా వైరస్ కొంతమందిలో ఎక్కువగా దీని ప్రభావం చూపిస్తుంది, మరి కొంతమందిలో ప్రభావం అనేది తక్కువగా చూపిస్తుంది. దానికి కారణం ఇమ్యూనిటీ పవర్, అంటే రోగనిరోధక శక్తి. రోగనిరోధక శక్తి అనేది బ్యాక్టీరియా, వైరస్ లాంటివి మన శరీరంలోకి వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని ఫైట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ కరోనా వైరస్ కూడా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందని డాక్టర్లు కూడా నిర్ధారించారు. ఇమ్యూనిటీ పవర్ అనేది కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తుంది, మరికొంతమందిలో తక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం మనం తీసుకునే ఆహారమే. మరి కరోనా రాకుండా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం, కానీ ఒకవేళ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కరోనా సోకితే దానికి తట్టుకోగలిగే ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా మనం పెంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇమ్యూనిటీ పవర్ని పెంచే పదార్థాలు మన వంటింటిలోనే, మన ఇంటి పరిసరాలలోనే ఉన్నాయి. వాటిలో కొన్ని నేను మీకు చెబుతాను. ఫ్రెండ్స్, రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు నేను చెబుతాను. ఫ్రెండ్స్, ముందుగా మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకునేలా మనం చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్ల వల్ల మనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి రాకుండా కాపాడుతాయి. రోజులో ఉసిరికాయను ఒక్కసారి అయినా తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, తరువాతది అల్లం. అల్లంలో మన శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అల్లం టీలా తాగిన, రోజు కూరలలో వేసి చేసుకున్న చాలా మంచిది. ఈ అల్లంలో రోగనిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. తరువాత వెల్లుల్లి. వెల్లుల్లి ప్రతిరోజు ఉదయాన్నే ఒక రెబ్బను తినడం వల్ల మనకు చాలా మంచిది. వెల్లుల్లిని రోజు తినడం వల్ల ఇన్ఫెక్షన్లు రావు, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. తరువాత లవంగాలు. లవంగాలలో జీర్ణశక్తిని పెంచే గుణం ఉంటుంది. దీనికి దగ్గు, జలుబు లాంటివి ఎదుర్కొనే శక్తి ఉంది. తరువాత మిరియాలు. మిరియాలకి కఫం తగ్గించే గుణం ఉంటుంది. మిరియాలలో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను మనం రోజు తీసుకోవడం వల్ల మనకు చాలా మేలు జరుగుతుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజు మన ఆహారంలో దీన్ని చేర్చుకోవాలి. తరువాతది గుడ్లు. ప్రతిరోజు మనం గుడ్లు తీసుకోవడం వల్ల మనకు ప్రోటీన్ లోపం రాదు. చాలామంది గుడ్లలో తెల్లసొన మాత్రమే తింటారు, కానీ పచ్చసొన కూడా తినడం వల్ల మనకు చాలా లాభం ఉంది. ప్రతిరోజు మనం గుడ్డు తినడం వల్ల మనకు శక్తి అనేది పెరుగుతుంది. తరువాతవి అవిసె గింజలు. అవిసె గింజలు రోజు తినడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. రక్తహీనతను తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లలకి రోజు ఇవ్వడం వల్ల వాళ్ళ ఎదుగుదల అనేది చక్కగా ఉంటుంది. తరువాతది పసుపు. పసుపులో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. పసుపుని మనం రోజు పాలతో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ పాలు తాగడం వల్ల కఫం కూడా తగ్గుతుంది. తరువాతది వేపాకు. వేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. లేత వేపాకులు మనం రోజు ఉదయాన్నే ఒకటి లేదా రెండు నమిలి తినడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. తరువాతది తులసి. దాదాపు మన అందరి ఇళ్లల్లో కూడా తులసి చెట్టు ఉంటుంది. తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం తాగే నీటిలో ఈ తులసి ఆకులు వేసి పెట్టుకోవాలి. తులసి ఆకులు వేసి ఉంచడం వల్ల తులసి ఆకులలో ఉండే శక్తి అంతా నీటిలోకి వస్తుంది. ఆ నీటిని మనం తాగడం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, తర్వాతవి పండ్లు. పండ్లు తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఏ పండ్లు తింటే మనం రోగనిరోధక శక్తిని పెంచుకోగలము తెలుసుకుందాం. మొదటిది కమలాపండు. ఈ పండుని చాలామంది ఇష్టంగా తింటారు.
ఈ పండులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది దీనిలో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాతి పండు బొప్పాయి బొప్పాయిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది ఈ బొప్పాయి తినడం వల్ల మనకు రోగనిరోధక శక్తితో పాటు రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి తర్వాతది కివి ఫ్రూట్ ఈ పండు కాస్త ధర ఎక్కువే కానీ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి దీనికి రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది తర్వాతి పండు వచ్చి దానిమ్మ పండు ఇవి చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ కూడా పెరుగుతాయి తర్వాతి పండు కర్బూజా ఈ కర్బూజా పండులో విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని వల్ల మనకు రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలన్నిటిలోను రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కరోనా వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని కూడా కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్